సో ఫ్రెండ్స్ ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనకాడమీలో మనకి టాప్ మోస్ట్ డెడికేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారండి సో ఇక్కడ మనము టూ ఇయర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే త్రీ మంత్స్ ఆఫర్ అయితే వస్తుంది ఏపీఎస్సి టిఎస్పిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి సో చాలా మంచి అవకాశంగా మనమైతే చెప్పుకోవచ్చండి మనం కోడ్ అయితే తప్పనిసరిగా యూజ్ చేయండి ఆర్కే టీటెన్ మరి వీటన్నిటికి సంబంధించిన లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి అందరూ ఫాలో అవ్వండి బ్యాచ్ కోర్స్ పేరుతో లక్ష్యం అండి కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ ఫర్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ మరి డిసెంబర్ జనవరి పంతొమ్మిదినే స్టార్ట్ అవుతుంది గ్రూప్ టూకి సంబంధించినటువంటి మార్క్ టెస్ట్ సిరీస్ ట్వంటీ థర్డ్ జనవరిని అయితే ఉండబోతుందండి సో అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి మంచి స్కాలర్షిప్ అమౌంట్ని కూడా పొందండి ఫ్రెండ్స్ ఓకేనా వీక్లీ కరెంట్ అఫైర్స్ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయండి వీటిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు సో ప్రతి ఒక్క దానికి మీరు కనుక సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకుంటే మన కోడ్ యూజ్ చేయడం మాత్రం మర్చిపోవదండి ఆర్కేటీటెన్ ఓకేనా మరి స్పెషల్ క్లాస్ సిరీస్ ఆన్ ఎండోమెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ పైన క్లాసెస్ ఉంటాయండి జనవరి పదిహేడు నుంచి ఆస్క్ మీ ఎనీథింగ్ పద్దెనిమిది జనవరి ఎయిట్ ఎం నుంచి రాంబాబు సార్ మీకు అవైలబుల్గా ఉంటారండి సో మీకు నచ్చినటువంటి క్వశ్చన్ మీకు ఏ క్వశ్చన్ అడగవచ్చు మరి ప్లస్ సబ్స్క్రిప్షన్ చేసుకుంటే కంప్లీట్ సిలబస్ ఉంటుంది అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి అన్లిమిటెడ్ పీడిఎఫ్ ఉంటుంది డౌట్స్ క్లియరింగ్ సెషన్స్ అయితే ఉంటాయి మరి వన్ ఇయర్ వచ్చేసి తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలు యాక్చువల్గా కానీ మన కోడ్ ఆర్కే టీ టెన్ యూజ్ చేస్తే ఎనిమిది వేల నాలుగు వందల పదిహేను రూపాయలకే కంప్లీట్గా వస్తుంది ఎవ్రీథింగ్ సెట్ లెట్స్ క్రాక్ ఇట్ హలో ఇబ్రిబన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనము డైలీ కరెంట్ అఫేర్స్ మరియు జీకేలో భాగంగా పంతొమ్మిది మరియు ఇరవై తేదీలకు సంబంధించిన కరెంట్ అఫేర్స్ని అయితే చూద్దాము ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈరోజు మనము కవర్ చేయడం జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ వన్ ఇటీవల ఏ సముద్రంలో పారదర్శక రక్తం కలిగిన మంచు చేపల పెంపకం కాలనీని కనుగొన్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ వెల్డెల్ అనేటువంటి సముద్రంలో వీటిని కనుగొన్నారు సో ఈ పేరు వినడము మొదటిసారి కదా వెల్డెల్ అనేటువంటి ఒక సముద్రము మరి ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు అయితే చూద్దాము లోతైన సముద్ర శాస్త్రవేత్తలు అంటార్కిటికాలోని వెల్డెల్ సముద్రంలో మంచు చేపల పెంపకం కాలనీని కనుగొన్నారు ఐస్ ఫిష్ యొక్క శాస్త్రీయ నామము నియో ప్రాప్టోప్సిస్ అయోనాహ్ అనేటువంటి యొక్క శాస్త్రీయ నామం కలిగినటువంటి చేపలివి మరి ఆవిష్కరణ గురించి చూద్దాం ఈ జాతులు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో కనుగొనబడ్డాయి అయితే వాటి పెంపకము గూళ్ళు ఇటీవల కనుగొనబడ్డాయి ఐస్ ఫిష్ గురించి అయితే చూద్దాము ఐస్ ఫిష్ రక్షము రక్తము పారదర్శకంగా ఉంటుంది మరి వారి వారికి ఎర్ర రక్త కణాలు లేవు ఆక్సిజన్ను రవాణా చేయడానికి వాటికి హిమోగ్లోబిన్ లేదు ఇది పరిణామ అనుసరణ ఇది సంతోషకరమైన పరిణామం కాదు ఇవి తమ చర్మం ద్వారా ఆక్సిజన్ను గ్రహిస్తాయి మరి వారికి పెద్ద హృదయాలు ఉన్నాయి తొంభై మీటర్ల నుంచి రెండు వందల మీటర్ల లోతులు వీటిని గుర్తించారు ప్రపంచంలో కనుగొనబడిన అతిపెద్ద చేపల పెంపకం కాలనీ ఇదే గమనం చెప్పుకోవచ్చు ఈ గూళ్ళు అరవై వేల టన్నుల చేపల జీవ పదార్థాన్ని కలిగి ఉన్నాయి మరి గూళ్ళ పరిమాణము మూడు వంతుల మీటర్ కంటే ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఇటీవల నిర్వహించిన సదస్సులో ప్రపంచ కుబేరులు ఈ తీర్మానాన్ని సభకు విన్నపించారు ఎలాంటి తీర్మానాన్ని వి విన్నపించడం జరిగింది మరి వరల్డ్ ఎకనమిక్ ఫోరం డబ్ల ఈఓ ఓకే డబుల్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆప్షన్ ఇస్ ది రైట్ ఆన్సర్ మాకు పన్నులు బాగా విధించండి అనేటువంటి ఒక దానితో వీరైతే తీర్మానం చేయడం అయితే జరిగింది ఎందుకు మరి ఇలాంటి తీర్మానం చేయడము ఏంటి అనే వివరాలు చూద్దాము వంద మంది బిలియనీర్ల బృందము వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు వినతి పత్రము సమర్పించింది అభ్యర్థన యొక్క శీర్షిక మమ్మల్ని మరింత పన్ను చెల్లించేలా చేయండి అంటే సింపుల్గా చెప్పాలంటే మాకు పన్నులు బాగా విధించండి అని అర్థము ఓకే మరి కోటీశ్వర్లు ఏం చేశారు బిలియనీర్లు మరియు బిలియనర్ల సమూహము ఒక విజ్ఞప్తిని జారీ చేశాయి సో సమూహము తమను దేశభక్తి బిలియనీర్లు అని పిలుస్తుంది మరి మహమ్మారి నుంచి ప్రపంచ పునరుద్ధరణకు అల్ట్రా సంపన్నులు తమ వాటాను అందించడం లేదని వారు అభిప్రాయపడ్డారు మరి అన్యాయమైన పన్ను వ్యవస్థ కారణంగా ఉంది వారి ప్రకారం ప్రపంచంలో ఇతర ప్రాంతాలు వివిధ కోణాల్లో నష్టపోతున్నప్పుడు మరి వారు సంపదను చూశారు కాబట్టి వారు తమ సంపాదనలో సరసమైన వాటాను ప్రపంచ పునరుద్ధరణకు చెల్లించాలనుకుంటున్నారు ఓకే మరి మనవి దేని గురించి మమ్మల్ని మరింత పన్ను చెల్లించేలా చేయండి అనేటువంటి అభ్యర్థన పెద్ద కంపెనీలతో ఒప్పందం చేసుకోవాలని సూచించడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ వన్ భారతదేశంలో నూతనంగా ప్రారంభించే అంకుర సంస్థలకు సహాయం చేయడానికి లీప్ కొత్త స్టార్టప్ ప్రోగ్రాం ప్రారంభించిన సంస్థ ఇది లీప్ అనేటువంటి పేరుతో కొత్త స్టార్టప్ ప్రోగ్రాం ఎవరు ప్రారంభించారు ఆప్షన్ డి ఫ్లిప్కార్ట్ అనేటువంటి సంస్థ ప్రారంభించడం జరిగింది లీప్ అనేది ఫ్లిప్కార్ట్ యొక్క కొత్త స్టార్టప్ ప్రోగ్రాం దీనిని లీప్ ఎహెడ్ అని కూడా అంటారు భారతదేశంలోని స్టార్టప్లకు సహాయం చేయడమే దీని యొక్క లక్ష్యము ఈ యొక్క లీప్ ప్రోగ్రాం కింద ఫ్లిప్కార్ట్ రెండు ప్రోగ్రాంలను అమలు చేయనుంది అవి ఫ్లెన్ మరియు ఫ్లా ఫ్లిన్ మరియు ఫ్లా ఫ్లిన్ అనేది ఫ్లిప్కార్ట్ లీప్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఫ్లా అంటే ఫ్లిప్కార్ట్ ముందంజలో ఉంది ఓకే ఫ్లిప్కార్ట్ ముందంజలో ఉంది అనేటువంటి అర్థంతో అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు లీప్ గురించి చూద్దాం ఇది అత్యాధునిక సాంకేతికతలపై దృష్టి సారించి స్టార్టప్లలో పెట్టుబడి పెడుతుంది అలాగే కంపెనీకి ప్రాధాన్యతనిచ్చే వినూత్న సాంకేతికతలపై పనిచేస్తుంది స్టార్టప్లలో పెట్టుబడి పెడుతున్న పెడుతుంది ఎంచుకున్న స్టార్టప్లు ఫ్లిప్కార్ట్ యొక్క సాంకేతిక మరియు అభివృద్ధి బృందంతో కలిసి పనిచేయాలి ఓకేనా ఫ్లాప్ కూడా అదే విధంగా ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ ఇటీవల ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ పోటీలవి పోటీలకి వ్యాక్సినేషన్ తీసుకోని కారణంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏ ఆటగాడిని మరి పోటీలకి అనుమతించలేదు వ్యాక్సినేషన్ తీసుకోలేదు అనేటువంటి కారణంతో ఎవరనండి మరి ఆన్సర్ ఆప్షన్ ఏ నోవా జకోవిచ్ ఇవి రాచుదాం నోవాక్ జకోవిచ్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేదు అందువల్ల ఆస్ట్రేలియా ప్రభుత్వము సెర్బియా ఆటగాడిని దేశానికి ముప్పుగా పరిగణిస్తుంది అందుకే టాప్ ర్యాంక్ టెన్నిస్ ప్లేయర్ను ఆస్ట్రేలియా నుంచి బహిష్కరించారు ఏమైంది మరి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ యొక్క నాలుగు ముఖ్యమైన టోర్నమెంట్లలో ఇదొకటిగా చెప్పుకోవచ్చు మరి ఇది జనవరి పదిహేడు రెండు వేల ఇరవై రెండున ప్రారంభమైంది మరి మరియు నోవాక్ ఒకటవ రోజు ఆడాల్సి ఉంది ఆటకు ఒక రోజు ముందు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోనందుకు ఆస్ట్రేలియన్ కోర్టు నోవాక్ను బహిష్కరించడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ వన్ ఫీఫా ఇటీవల ప్రకటించిన రెండు వేల ఇరవై ఒకటి ఉత్తమ క్రీడాకారునిగా ఎవరిని ప్రకటించింది సరైన సమాధానము ఆప్షన్ బి అండి రాబర్ట్ లెవాండోస్కి అనేటువంటి వ్యక్తికి అయితే ఇది ఇవ్వడము జరిగింది సో ఆప్షన్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూద్దాం వివరాలు ఉత్తమ ఫీఫా ఫుట్బాల్ అవార్డులను ఫిఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ అందజేస్తుంది ఇది మొదటిసారిగా రెండు వేల పదిహేడులో ప్రదానం చేయబడింది ఇది ఫీఫా వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ని పునరుద్ధరించింది దీనిని ఫీఫా రెండు వేల పదిహేను వరకు అందించింది ఉత్తమ ఫీఫా ఫుట్బాల్ అవార్డులు రెండు వేల ఇరవై ఒకటి ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడు పురుషుల విభాగంలో రాబర్ట్ లెవాండోస్కి ప్రపంచంలో అత్యుత్తమ క్రీడాకారిణి మహిళల విభాగంలో మరి అలెక్సి అలెక్సియా పులేటాస్ స్పెషల్ బెస్ట్ మెన్ అవార్డు క్రిస్టియానో రొనాల్డో బెస్ట్ గోల్కీపర్ ఎడ్వర్డ్ మోండ్రి ఫీఫా పుస్కాస్ అవార్డు ఎరిక్ లామోలా నెక్స్ట్ ఉత్తమ కోచ్ థామస్ తుచేల్ ఫీఫా వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా మరెవరు సెలెక్ట్ అయ్యారు అనే వివరాలు కూడా చూద్దాం ఇది ఉత్తమ ఫీఫా ఫుట్బాల్ అవార్డుకు ముందున్నటువంటిదిగా చెప్పుకోవచ్చు మరిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి మరియు రెండు వేల పదిహేను మధ్య అందించబడింది దీనిని ఫీఫా కూడా సమర్పించింది బెస్ట్ ప్లేయర్ నామినీలను కెప్టెన్లు కోచ్లు మరియు మీడియా ప్రతినిధులు ఎంపిక చేశారు మరి ఈ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కురాలు మాల్టా మరి ఈమె బ్రెజిల్ క్రీడాకారిణి మరియు ఐదు సార్లు ఈ అవార్డును అందుకుంది రొనాల్డో అతి చిన్న వయసులో ఈ అవార్డును అందుకున్న మరొక ఆటగాడు మరి అతను ఇరవై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఈ అవార్డును అందుకోవడం అయితే మనము చూడవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో ఉన్న హైబ్రిడ్ ఉగ్రవాదులు ఏ భారతీయ ప్రాంతంలో పెరిగిపోతున్నట్లుగా ఒక నివేదిక వెల్లడించడం జరిగింది మరి ఏంటంటే హైబ్రిడ్ ఉగ్రవాదులు ఏంటి హైబ్రిడ్ టమాటాలు చూసాము హైబ్రిడ్ బెండకాయలు చూసాము కానీ హైబ్రిడ్ ఉగ్రవాదులు అంటే ఏంటి మరి చూద్దాం సో ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి మరి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మరి యొక్క హైబ్రిడ్ ఉగ్రవాదులో వీరి యొక్క ముప్పు చాలా పెరుగుతుంది అనేటువంటిది అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది చూద్దాం హైబ్రిడ్ టెర్రరిస్టులు అంటే టెర్రరిస్ట్ గ్రూపులు ఒకటి లేదా రెండు మిషన్లు నిర్వహించడానికి మాత్రమే తీసుకొచ్చినటువంటి వారు సింపుల్గా చెప్పుకోవాలంటే ఎవరైనా తుపాకీ అనేటువంటి ఫిల్మ్ చూసుంటే తెలుస్తుంది అందులో స్లీపర్ సెల్స్ అనేవారు ఉంటారు కదా సేమ్ వీరు కూడా అలానే హైబ్రిడ్ టెర్రరిస్టులు ఒకటి లేదా రెండు మిషన్లు నిర్వహించడానికి మాత్రమే తీసుకువచ్చినటువంటి వ్యక్తులు వీరు మరి వారు ప్రాథమికంగా తీవ్రవాద గ్రూపులకు సహాయం చేస్తూ ఉంటారు ఉదాహరణకు దుకాణందారులు తమ ఆయుధాలను నిల్వ చేయడానికి నెక్స్ట్ ఉగ్రవాదులను అనుమతించడం సమాచారాన్ని పంపడం మొదలైన వాటికి హైబ్రిడ్ ఉగ్రవాదులైతే ఉపయోగించుకుంటారు మరియు వారు తాత్కాలిక లేదా కాంటాక్ట్ కార్మికుల లాంటివారు వారు తీవ్రవాద గ్రూపులలో భాగం కాదు అయినప్పటికీ ఒక నిర్దిష్ట పనిని అమలు చేయడానికి శిక్షణ పొందుతారు మరి భారతదేశం యొక్క ఇటీవల కాలంలో ఈ యొక్క హైబ్రిడ్ ఉగ్రవాదుల యొక్క సంఖ్య అనేది చాలా వరకు పెరిగిపోతుంది చూద్దాం జమ్మూ కాశ్మీర్లో హైబ్రిడ్ ఉగ్రవాదులు పెరిగిపోతున్నారు తీవ్రవాద గ్రూపులు రాజకీయ కార్యకర్తలు పౌరులు మరియు మైనారిటీ వర్గాల ప్రజలు హైబ్రిడ్ టెర్రరిస్టులుగా మార్చడానికి హైబ్రిడ్ టెర్రరిస్టులుగా మార్చడానికి లక్ష్యంగా చేసుకున్నారు ఈ హైబ్రిడ్ టెర్రరిస్టులు తీవ్రవాద గ్రూపులచే తీవ్ర రూపం దాల్చారు తర్వాత వాటిని స్టాండ్ బై మూడులో ఉంచుతారు ఉగ్రవాద ఘటనను నిర్వహించడానికి సరైన సమయంలో వాటిని ఉపయోగిస్తారు అలాగే లక్ష్యాలను చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తారు ఎంపిక అనేది యాదృచ్ఛికమైనది కాదు కానీ ప్రణాళికాబద్ధమైనది ఎక్కువగా బలహీనులు మరియు పేదలను లక్ష్యంగా చేసుకుంటారు హైబ్రిడ్ తీవ్రవాదులు లక్ష్యాన్ని చంపడానికి లేదా చంపడానికి కూడా వీరు శిక్షణ పొందుతారు ఓకే నెక్స్ట్ వన్ భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఓపెన్ డేటా వీక్ను హౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏ తేదీల మధ్య నిర్వహించారు ఆప్షన్ ఏ జనవరి పదిహేడు నుంచి ఇరవై ఒకటి వివరాలు హౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఓపెన్ డేటా వీక్ ప్రారంభించబడింది ఈ వారము జనవరి పదిహేడు రెండు వేల ఇరవై రెండు మరియు జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు మధ్య జరుపుకుంటారు ఇది దేశంలోని పట్టణ పర్యావరణ వ్యవస్థలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ప్రోత్సహిస్తుంది ఓపెన్ డేటా వీక్ అంటే చూద్దాం వారోత్సవాల సందర్భంగా గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్మార్ట్ సిటీ గురించి గురించిన అనేక నాణ్యత గల బ్లాగులు మరియు డేటా సెట్లను ప్రచురిస్తుంది మరి డేటాను ఓపెన్ డేటా పోర్టల్లో ప్రచురించాలి పోర్టల్లో ఇప్పటికే అరవైకి పైగా నగరాల విజయగాథలు ఉన్నాయి మరిది ప్రస్తుతం పరీక్షించబడుతుంది మరియు నిపుణులను మాత్రమే యాక్సెస్ కోసము అందుబాటులో ఉంచినట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లతో ప్రారంభించిన నూతన కార్యక్రమం పేరేంటి సో ఇటీవల అండి ఆన్సర్ ఆప్షన్ సి మన ఊరు మనబడి వివరాలు చూద్దాం తెలంగాణ ప్రభుత్వము మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ కార్యక్రమము రాష్ట్రంలోని పాఠశాలలో మౌలిక సదుపాయాలను సృష్టిస్తుంది ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లతో దీన్ని అమలు చేయనున్నారు ఈ కార్యక్రమం ద్వారా పంతొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు కార్యక్రమం గురించి చూద్దాం మొదటి దశలో తొమ్మిది వేల ఒక వంద ఇరవై మూడు స్థానిక పాఠ సంస్థల పాఠశాలలు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది మరి ఈ కార్యక్రమం క్రింద మౌలిక సదుపాయాల కల్పనకు అనుమతులను సంబంధిత జిల్లా కలెక్టర్లు అందజేస్తారు ఆయా పాఠశాలల్లో ఏర్పాటైన మేనేజ్మెంట్ కమిటీలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి మరి ఇటీవల క్యాబినెట్ నిర్ణయం ఏంటో చూద్దాం ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఈ కార్యక్రమం ఒకటి రాష్ట్రంలోని పాఠశాలల ఫీజుల నియంత్రణకు కొత్త చట్టాన్ని రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించింది ఇందులో ప్రైవేట్ పాఠశాలలు కూడా ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతామంటూ సో మహిళా విశ్వవిద్యాలయము అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు కూడా చేయాలని నిర్ణయించారు సిద్దిపేటలో ఉన్న ఫారెస్ట్ కాలేజ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ నియామక రిజర్వేషన్లు ఈ విద్యార్థులు అసిస్టెంట్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ రిక్రూట్మెంట్లో ఇరవై ఐదు శాతము ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్లో యాభై శాతం రిజర్వేషన్లు పొందుతారు మరి దీన్ని అమలు చేసేందుకు తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ మరియు తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ రూల్ సర్వీస్ రూల్స్ పంతొమ్మిది వందల తొంభై ఏడుని సవరించడం అయితే మనము చూడవచ్చు రెండు వేల ఐదవ సంవత్సరంలో జన్మించి ఇటీవల మరణించిన కాలార్వాలీ పులి ఏ టైగర్ రిజర్వ్లో పులుల సంఖ్య పెంచడంలో ప్రధాన పాత్ర పోషించింది ఈ యొక్క కాలార్వాలీ పులి ఏ టైగర్ రిజర్వ్కు చెందినది ఆన్సర్ ఆప్షన్ బి పెంచ్ టైగర్ రిజర్వ్ పెంచ్ అనేది ఎక్కడ ఉందని మరి చూద్దాం పెంచ్ టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియాలోని కాలర్ వాలి అనేటువంటి పులి ఇటీవల మరణించింది వయసు కారణంగా చనిపోయింది అంత్యక్రియలను మధ్యప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ నిర్వహించింది చూసారా ఈ పులికి అంత్యక్రియలు కూడా నిర్వహించారు మరి దీని యొక్క ప్రత్యేకత ఏముంది అంతగానం చూద్దాం పదహారేళ్ల వయసులో పులి చనిపోయింది కాలర్ వాలి పురిగించుదాం మరి కాలర్ వాలీ పులి రెండు వేల ఐదులో జన్మించింది పెంచ్ టైగర్ రిజర్వ్లో పులుల జనాభాను పెంచడంలో మరి ముఖ్యమైన పాత్ర పోషించింది యొక్క పులి పులి తన జీవితంలో ఇరవై తొమ్మిది పిల్లలకు జన్మనివ్వడం అయితే మనం చూడవచ్చు ఇది ప్రపంచ రికార్డు మరి ఇరవై తొమ్మిది పబ్లలో ఇరవై ఐదు మనుగడ సాగించాయి అంటే ఇరవై తొమ్మిది చిన్న పిల్లలని ఇది కనుక జన్మించినట్లయితే అందులో ఇరవై ఐదు బ్రతుకున్నట్లుగా మనకైతే తెలుస్తుంది అంటే ఇరవై తొమ్మిది చిన్న పిల్లలకి జన్మనివ్వడము ప్రపంచ రికార్డుగా మనమైతే ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇటీవల విడుదల చేసిన వరల్డ్ అపాయింట్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ పేరుతో తన నివేదిక రెండు వేల ఇరవై రెండులో గ్లోబల్ నిరుద్యోగము ఎంతగా ఉండనున్నట్లు ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి రెండు వందల ఏడు మిలియన్లు వివరాలు చూద్దాం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐఎల్ఓ వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ పేరుతో తన నివేదికను విడుదల చేసింది నివేదికలో రెండు వేల ఇరవై రెండులో గ్లోబల్ నిరుద్యోగము రెండు వందల ఏడు మిలియన్లుగా ఐఎల్ఓ అంచనా వేసింది మరి అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదికలోని కీలక విషయాలు రెండు వేల ఇరవై రెండులో ప్రపంచ నిరుద్యోగము రెండు వందల ఏడు మిలియన్లకు చేరుకుంటుంది ఇది రెండు వేల పంతొమ్మిది గంట దాదాపు ఇరవై ఒక్క మిలియన్లు ఎక్కువగా అయితే మెన్షన్ చేశారు రెండు వేల ఇరవై రెండులో పనిచేసే మొత్తము గంటల గంటలు మహమ్మారి ముందు ఉన్న స్థాయి కంటే దాదాపు రెండు శాతం తక్కువగా ఉంటాయి రెండు వేల ఇరవై రెండులో యాభై రెండు మిలియన్ల పూర్తి సమయ సమాన ఉద్యోగ ఉద్యోగాల కొరత అయితే ఏర్పడడాన్ని చూడవచ్చు నెక్స్ట్ వన్ ఇటీవల ఆవిష్కరించిన ఐదు వందల యాభై ఐదు పాయింట్ ఐదు ఐదు క్యారెట్ల వజ్రాన్ని దుబాయ్లో ఆవిష్కరించారు మరి దీనికి సంబంధించిన పేరేంటి లేదా దీనికి సూచించినటువంటి పేరు ఏంటి ఆన్సర్ వచ్చేసే ఆప్షన్స్ ఏంటి ది ఎనిగ్మా అనేటువంటి పేరు అయితే దీనికి సూచించడం జరిగింది ఏంటండి ది ఎనిగ్మా వివరాలు చూద్దాం జనవరి పదిహేడు రెండు వేల ఇరవై రెండున దుబాయ్లో ది ఎనిగ్మా అనేటువంటి ఐదు వందల యాభై ఐదు పాయింట్ ఐదు ఐదు క్యారెట్ల నల్ల వజ్రాన్ని ఆవిష్కరించారు దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఒక నల్ల వజ్రము ముఖ్య వాస్తవాలు ఇది అంతరిక్షం నుంచి వచ్చిందని నమ్ముతారు దీనిని వేలం హౌజ్ సోతే బీజ్ ఆవిష్కరించింది దుబాయ్లో పర్యటన తర్వాత వజ్రము జ ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో లండన్లో వేలం వేయడానికి ముందు లాస్ ఏంజల్స్ కూడా తీసుకువెళ్లబడుతుంది వజ్రానికి ఐదవ సంఖ్యకు ప్రాధాన్యత ఉంది ఎందుకంటే దీనికి యాభై ఐదు కోణాలైతే ఉన్నట్లుగా తెలుస్తుంది వజ్రం ఖర్చు మరి డైమండ్ కనీసము ఐదు మిలియన్ బ్రిటిష్ పౌండ్లకు లేదా ఆరు పాయింట్ ఎనిమిది మిలియన్లకు విక్రయించబడే అవకాశం ఉంది సో సో బాయ్ కూడా క్రిప్టో కరెన్సీని చెల్లింపు మార్గంగా అంగీకరించాలని కూడా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ బోస్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ అండ్ అండ్ ఇన్ ఇన్కన్వీనియన్స్ నేషనలిస్ట్ అనేటువంటి కొత్త జీవిత చరిత్ర ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో విడుదల కానుంది అయితే దీని యొక్క రచ్చ అయితే ఎవరు ఆన్సర్ ఆప్షన్ బే అండి చంద్రచూర్ ఘోష్ మీరు రా చంద్రచూర్ ఘోష్ రచించిన బోస్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ అన్ ఇన్ ఇన్కన్వీనియంట్ నేషనలిస్ట్ అనేటువంటి కొత్త జీవిత చరిత్ర ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో విడుదల కానుంది ఈ పుస్తకంలో స్వతంత్ర భారతదేశము మతతత్వము భౌగోళిక రాజకీయాలు మరియు రాజకీయ భావజాలం గురించి సుభాష్ చంద్రబోస్ ఆలోచనలు మరియు అభిప్రాయాలు కూడా ఉన్నాయి మరిది నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క చెప్పని మరియు తెలియని కథలను గుర్తిస్తుంది ఓకేనా నెక్స్ట్ వన్ అపెరల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏపీ ఏఈపిసి కొత్త చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్స్ ఏంటి నరేంద్ర కుమార్ గోయంక ఓకే నరేంద్ర కుమార్ గోయంక వివరాలు చూద్దాం అపెరల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏఈపిసి కొత్త చైర్మన్గా నరేంద్ర కుమార్ గోయంక నియమితులయ్యారు మాజీ చైర్మన్ పద్మ డాక్టర్ ఏ శక్తివేల్కు బాధ్యతలు అప్పగించారు మిస్టర్ గోయంక రెండు దశాబ్దాలకు పైగా కౌన్సిల్లో అనుబంధం కలిగి ఉన్నారు ఏపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టడానికి ముందు అతను భారతీయ దుస్తులు ఎగుమతిదారులైనటువంటి అపెక్స్ బాడీకి వైస్ చైర్మన్గా ఉండడము చూడవచ్చు నెక్స్ట్ వన్ భారత సీనియర్ బ్యూరోక్రాట్ దేవ్ దత్త ఏ భారత ప్రభుత్వ సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులు కావడం జరిగింది ఇటీవల ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఎయిర్ ఇండియా వివరా సీనియర్ స్థాయి బ్యూ బ్యూరోక్రాటేక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సీనియర్ బ్యూరోక్రాట విక్రమ్ దేవ్ దత్త ఎయిర్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు పంతొమ్మిది వందల తొంభై మూడు బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన విక్రమ్ ప్రస్తుతము ఢిల్లీ ప్రభుత్వంలో పర్యాటక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ ఐఏఎస్ అధికారి మనీష్ కుమార్ గుప్తా ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్గా నియమితులయ్యారు ప్రస్తుతం ఆయన డిడిఏలో ప్రిన్సిపల్ కమిషనర్గా ఉన్నారు ఎయిర్ ఇండియా ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది ఓకే ఇటీవల ప్రమాదవశాత్తు భారీ అగ్ని ప్రమాదం సంభవించిన నావెల్ డాక్ యార్డ్లో ఉన్న యుద్ధ నౌక పేరేంటి ఓకేనా ముంబై నావెల్ డాక్ యార్డ్లో ఉన్నటువంటి యుద్ధ నౌక డి అండి ఐఎన్ఎస్ సారీ ఆప్షన్ సిండి ఇక్కడ తప్పబడింది ఐఎన్ఎస్ రన్వీర్ ఓకే ఐఎన్ఎస్ రన్వీర్ వివరాలు చూద్దాం ముంబై నావెల్ డాక్ యార్డ్లో నిలిచి ఉన్న ఐఎన్ఎస్ రన్వీర్ యుద్ధ నౌకలో జనవరి పద్దెనిమిదిన భారీ పేలుడు సంభవించింది ఈ ఘటనలో ముగ్గురు నేవీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లుగా భారత నౌకాదళ అధికారులు ధృవీకరించారు మరో పదకొండు మంది వరకు గాయపడినట్లు సమాచారం ఐఎన్ఎస్ రణవీర్లోని ఇంటర్నల్ కాంపాక్ట్లో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు ఈ పేలుడు ప్రమాదవశాత్తు సంభవించిందేనని ప్రాథమికంగా నిర్ధారించిన నేవీ అధికారులు ప్రమాదానికి కారణాలను సమగ్రంగా అన్వేషించేందుకు విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు నెక్స్ట్ వన్ ఇటీవల ఇండోనేషియా నూతన రాజధానిగా జకర్తా నుండి ఏ ప్రాంతాన్ని ఎంపిక చేయడం అయితే జరిగింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆన్సర్ ఆప్షన్ సి సారీ అండి ఇక్కడ ఇక్కడ కూడా తప్పుబడింది ఆప్షన్ సో ఆన్సర్ వచ్చేసి బి అండి నూసాంతరా ఓకే నుసంతరా అనేటువంటిది ఒక రాజధాని నూతన రాజధాని అండి క్లియర్గా తెలుస్తుంది వివరాలు చూస్తే మనకు ఇండోనేషియన్లు కొత్త రాజధానికి మారుతున్నారు ఇది తూర్పు కాళిమంతన్ దీనిని ఇప్పుడు నుసంతరా అని కూడా పిలుస్తారు ఇంతకుముందు జకర్తా ఇండోనేషియా రాజధానిగా ఉండేది సో నుసాంతరా తూర్పు కాలి మంటన్ లేదా జకర్తా బోర్నియా ద్వీపంలో ఉందండి మరి రాజధాని ఇక్కడికే మార్చే ప్రణాళికను రెండు వేల పంతొమ్మిదిలో ప్రకటించారు దీనిని అధ్యక్షుడు జోకో విడోడో వివరించడం అయితే చూడవచ్చు జకార్తా నుంచి వెళ్ళడానికి కారణాలు జకర్త పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి ఇండోనేషియా రాజధానిగా ఉంది జకర్త పర్యావరణ మరియు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది జగర్తాలో కాలుష్యం పెరుగుతుంది ఇది ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటిగా స్థిరంగా ర్యాంక్ చేయబడింది జకర్త జావా ద్వీపంలో ఉంది మరియు నూసాంతర బోర్నియా ద్వీపంలో ఉంది బోర్నియా ద్వీపం యొక్క పరిమాణము జావా ద్వీపం కంటే పెద్దది ప్రస్తుతము జకర్తా జనసాంద్రతలో జనసాంద్రతతో ఉంది దీంతో ఇండోనేషియా ప్రభుత్వంపై భారం పెరుగుతుంది అలాగే జకర్త కూడా మునిగిపోతుంది రెండు వేల యాభై నాటికి జకర్తాలో ఎక్కువ భాగం నీటితో ము మునిగిపోతుందని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది అందుకోసమని చెప్పేసి దీన్ని చేసి వేరే ప్రాంతాన్ని రాజధాని పేరు చేయడం అయితే చూడవచ్చు ఇటీవల బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ ఆపరేషన్ సరద్ హవా ఏ దేశ సరిహద్దు దగ్గర నిఘా పెంచడానికి ప్రారంభించిన ఆపరేషన్ ఏంటండి ఇది ఆపరేషన్ హవా ఆన్సర్ ఆప్షన్ ఏ అండి పాకిస్తాన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ ఆపరేషన్ సర్దహ హవాను ప్రారంభించింది ఆపరేషన్ క్రింద బిఎస్ఎఫ్ పాకిస్తాన్ సరిహద్దులో నిఘా పెంచింది ఇది సాధారణ రాజస్థాన్ సరిహద్దులో ముఖ్యంగా జైసల్మీర్ ప్రాంతంలో ఉపయోగించబడుతుంది ఇది సాధారణ వార్షిక వ్యాయామము ఇది జనవరి నెలలో ప్రారంభించబడింది ఓకే ఆపరేషన్ గురించి చూద్దాం ఆపరేషన్ సర్ద హవా శీతాకాలంలో నిర్వహిస్తారు మరియు ఆపరేషన్ గరం హవా వేసవిలో నిర్వహిస్తారు సరిహద్దులో చొరబాట్లు నియంత్రించేందుకు ఈ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు నెక్స్ట్ వన్ సెబీ మార్కెట్ భద్రత మరియు సమాచారాన్ని అందించడానికి నూతనంగా ప్రారంభించిన మొబైల్ అప్లికేషన్ పేరేంటి ఆప్షన్ ఏ అండి సారథి సారథి ఓకే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ సారథి మొబైల్ అప్లికేషన్ ప్రారంభించింది అప్లికేషన్ భద్రత మార్కెట్ల గురించి సమాచారాన్ని అందిస్తుంది ఇది పెట్టుబడిదారులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది అప్లికేషన్ గురించి చూద్దాం అప్లికేషన్ మ్యూచువల్ ఫండ్స్ దాని పని ట్రేడింగ్ మరియు సెటిల్మెంట్ కేవైసీ నో యువర్ కస్టమర్ ప్రాసెస్లు మార్కెట్లోని డెవలప్మెంట్లు మొదలైన వాటి గురించి వివరణలు అందిస్తుంది అలాగే అప్లికేషన్ ఫిర్యాదుల పరిష్కార యంత్రాన్ని కూడా కలిగి ఉంటుంది అప్లికేషన్ హిందీ మరియు ఇంగ్లీష్ రెండింటిని ఉపయోగిస్తుంది ఇది ఐఓఎస్ మరియు ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది భవిష్యత్తులో ఈ యాప్ స్థానిక భాషల్లో కూడా అందుబాటులోకి తిన్నట్లుగా తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ అందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అండి ఎవరికైనా వన్ ఇయర్ మ్యాగజైన్ కనుక కావాలి అనుకుంటే వీడియో ఎండింగ్లో చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఆర్ఆర్బికి ప్రిపేర్ అవుతున్న వారికి ఏపీఎస్సి టీఎస్పిఎస్సి అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో పాటు సేమ్ మన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయి డైలీ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ స్టాటిక్ జీకే అంతేకాకుండా జనరల్ స్టడీస్ ఉంటాయి కదా అదేవిధంగా పీడిఎఫ్ కూడా ఉంటుంది ఓకే గమనించాలి క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ ఇటీవల వార్తల్లో ఉన్న తెలంగాణ ప్రభుత్వ పథకము కేసీఆర్ కిట్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆప్షన్ బి అండి రెండు వేల పదిహేడు మరెందుకు వార్తల్లో ఉంది చూద్దాం తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది ఇది తల్లి మరియు బిడ్డ కోసం ప్రారంభించిన సంక్షేమ పథకము పథకం గురించి చూద్దాం ప్రసవం అనంతరము తల్లికి కేసీఆర్ కిట్ అందజేస్తారు కిట్లో పుట్టిన బిడ్డను శుభ్రంగా మరియు పరిశుభ్రంగా ఉంచడానికి అవసరమైన పదహారు వస్తువులు ఉంటాయి కిట్ సామాగ్రి మూడు నెలల శిశువు అవసరాలకు సరిపోతుంది కిట్లో డైపర్లు నాప్కిన్లు బొమ్మలు దోమతెరలు బేబీ పౌడర్ బేబీ ఆయిల్ బేబీ సబ్బులు మరియు బట్టలు ఉన్నాయి దీన్ని రెండు వేల పదిహేడులో ముఖ్యమంత్రికి చంద్రశేఖరరావు గారు ప్రారంభించారు రెండు వేల పదిహేడులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి ఆరు వందల ఐదు కోట్ల రూపాయలు కేటాయించింది మరి ఎందుకండి ఎందుకు వార్తల్లో ఉంది అంటే అవినీతి చూద్దాం ఈ పథకం ఇటీవల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది అమలు చేస్తున్న అధికారులు మోసపూరితంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రసవాలకు ప్రసవాలను కూడా ఈ అధిక ఈ పథకం కింద చేర్చారంటండి యాక్చువల్గా ప్రభుత్వ ఆసుపత్రులకే వర్తించాలి ఇది ఓకే మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన శిష్యులకు మాత్రం ఈ పథకాన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు విస్తరించలేదు కానీ కొంతమంది డాక్టర్లు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పుట్టిన వారికి కూడా దీన్ని కేటాయించడం అయితే ఇక్కడ కొంతవరకు వార్తల్లో ఉంది నెక్స్ట్ వన్ భారతదేశపు మొట్టమొదటి క్రిప్టో కరెన్సీల సూచికను ప్రారంభించింది ఈ ప్లాట్ఫామ్లో ఎన్ని క్రిప్టో కరెన్సీలు పర్యవేక్షించబడతాయి ఆప్షన్ బి అండి పదిహేను ఇజ్రాయేల్ సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ సి సిమ్ ప్లీపాయ్ని ఏటెక్ దిగ్గజం కొనుగోలు చేసింది ఆప్షన్ సి గూగుల్ ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ సర్బానంద సోనోవాల్ ఇటీవల ఏ ప్రదేశంలో హార్ట్ఫుల్నెస్ ఇంటర్నేషనల్ యోగా అకాడమీకి శంకుస్థాపన చేశారు ఆప్షన్ ఏ అండి హైదరాబాద్లో తెలంగాణ యా ఫైన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఈ క్రింది బ్యాంకుల్లో ఇటీవల ఇరవై మిలియన్ల పెట్టుబడి పెట్టింది ఏది ఎవరు పెట్టారండి మరి ఆప్షన్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ మిషన్ ఫేజ్ టూ కార్యక్రమం క్రింద అత్యధిక ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలను కలిగి ఉన్న జాబితాలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది ఆప్షన్ డి తెలంగాణ యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్స్ ఏంటి అతుల్ కేశవ్ మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయం యొక్క కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు ఈ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ డే త్రిపుర ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ను ఆర్బీఐ షెడ్యూల్ బ్యాంక్ హోదాను ఇచ్చింది మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులోని ఏ షెడ్యూల్ బ్యాంక్లకు ఈ హోదా ఇస్తుంది ఆప్షన్ బి అండి రెండవ షెడ్యూల్ సిర్కాన్ లేదా జిర్ఖాన్ హైపర్ సోనిక్ క్రూస్ క్రిప్షన్లను ఏ దేశము అభివృద్ధి చేసింది ఇటీవల ఏం పేరుతో అండి సిర్కాన్ అనేటువంటి హైపర్ సోనిక్ క్రూయిస్ క్షిపణులను మిసైల్స్ ఆప్షన్ డి రష్యా ఇటీవల మరణించిన భారతీయ సామాజిక కార్యకర్త సింధు థాయ్ సత్కాల్ డాష్ని ముద్దుగా పిలుస్తారు ఏ పేరుతో పిలుస్తారండి ఆప్షన్ సి అండి అనాథల తల్లి వివరాలు చూద్దాం డైలీ జీక క్వశ్చన్ సిరీస్ పుట్టిన శిశువులలో ఉండే మొత్తం ఎముకల సంఖ్య ఆప్షన్ ఫోర్ మూడు వందలు ప్రౌఢ వ్యక్తిలో ఉండే మొత్తం ఎముకల సంఖ్య మూడు నూట ఆరు ఓకే ప్రౌఢ వ్యక్తి ముఖం కపాలంలో ఉండే మొత్తం ఎముకల సంఖ్య ముఖంలో అయితే పద్నాలుగు ఉంటాయి కపాలంలో ఎనిమిది ఉంటాయండి ఎముకలు క్రింది వాటిలో ఎముకలకు సంబంధించిన వ్యాధి ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండ్ అన్నీ కూడా ఆర్థరైటిస్ రికెట్స్ ఫ్లోరోసిస్ అన్నీ కూడా సరైనవే నెక్స్ట్ వన్ కీల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ఆప్షన్ త్రీ ఆర్థరాలజీ ఆర్థరాలజీ ఓకే మనవ శరీరంలో కదలని కీళ్ళు ఉండే భాగం ఏది ఆప్షన్ ఫోర్ కపాలం పురెలో కదిలే ఎముక ఏది ఆప్షన్ త్రీ అండి పుర్రెలో కదిలే ఎముక కింది దబడా పురెలో భాగం అనేది భరతనాట్యం చేసేవారిలో ఏ కీలు ఎక్కువగా పనిచేస్తుంది భరతనాట్యం ఆప్షన్ త్రీ అండి బొంగరపు కీలు మోచేయి మూకాలలో ఉండే కీలు ఆప్షన్ త్రీ మడత బంతి కీలు తొమ్మిదవది నెక్స్ట్ నేలపైకి వంగి ఒక వస్తువును తీసుకున్నప్పుడు ఏ కీలు పనిచేస్తుంది ఆప్షన్ ఫోర్ జారెడు కీలు సో గైస్ ఇది ఈ రోజుకి సంబంధించిన క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ మరి అయితే ఈ యొక్క మ్యాగజైన్స్ అయితే అందుబాటులో ఉంటాయండి తెలుగులో మనకు అందుబాటులో ఉండడం అయితే చూడవచ్చు మరి ఇందులో ఏడు వేల ఐదు వందల కంటే కూడా ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఓకేనా కరెంట్ అఫైర్స్ ప్రశ్నలుంటాయి అంటే బిడ్ బ్యాంక్ ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఆ బిడ్ బ్యాంక్ క్రింద ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా చాలా క్లియర్గా ఉంటుంది అంతేకాకుండా ఆ క్వశ్చన్స్కు సంబంధించి స్ట్రాటజీకే కూడా మీకు అందచేయడం అయితే జరిగింది ఓకేనా లాస్ట్ ఇయర్ కనుక చూసినట్లయితే ఎన్టీపీసీ ఎగ్జామ్లో స్టాటిక్ జీకే నుంచి చాలా ప్రశ్నలు కరెంట్ ఫేస్ నుంచి కూడా చాలా ప్రశ్నలు అయితే రావడము జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అంతేకాకుండా వీటన్నిటితో పాటు పదివేల జనరల్ స్టడీస్ బిట్స్ కూడా మీకు ప్రాక్టీస్ కోసం అయితే ఇందులో ఇవ్వడం జరుగుతుంది మరివి ఏ విధంగా ఉంటాయంటే సేమ్ మన డైలీ కరెంట్ అఫేర్స్లో ఏ విధంగా డైలీ ట్వంటీ కరెంట్ అఫేర్స్ అందజేస్తాను ప్రాక్టీస్ కోసము ప్రతిరోజు జనవరి ఒకటి నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా డైలీ వైస్ ఇరవై క్వశ్చన్స్ కవర్ అవుతూ మొత్తము పదివేల కంటే కూడా ఎక్కువనే జనరల్ స్టడీస్ ప్రశ్నలు అయితే మనకు కవర్ అవుతాయి ఫ్రెండ్స్ ఓకేనా స్టార్టింగ్ జీకే అయితే అన్లిమిటెడ్ అయితే ఇక్కడ ముఖ్యంగా మనం మనకు ఈ యొక్క మ్యాగ్జిన్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు ప్రీవియస్గా అంటే రెండు వేల ఇప్పుడైతే మనకు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయలేదండి సో ఎప్పుడు కండక్ట్ చేశారంటే రెండు వేల పన్నెండవ సంవత్సరంలో కదా మరి అంతకుముందు కండక్ట్ చేసినటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో మీ అంటే మీ ప్రాక్టీస్ కోసం అండి జస్ట్ మీరు తెలుసుకోవడానికి అవేర్నెస్ కోసము ఏ విధంగా ఉంది అసలు అప్పుడు ఏ విధంగా వచ్చింది క్వశ్చన్ పేపర్ అని తెలుసుకోవడానికి ఇవైతే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు కనుక పోలీస్ ఉద్యోగాలకు కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు జరిగినటువంటి పోలీస్ జాబ్స్కు సంబంధించిన మోడల్ పేపర్స్ అంటే ప్రీవియస్ పేపర్స్ అన్ని విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందండి ఆర్థమెటిక్ రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది చాలా క్లియర్గా ఉంటాయి అవన్నీ కూడా మీకైతే అందజేయడం జరుగుతుంది ఉచితంగా అండి వీటికైతే ఎలాంటి కాస్ట్ అయితే లేదు సో కాబట్టి అభ్యర్థులంతా గమనించాలి సో ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ మీకు రానున్నటువంటి ఎగ్జామ్స్ ఆర్ఆర్బి కావచ్చు ఓకేనా కానిస్టేబుల్ ఎస్ఐ ఏపీఎస్సి కండక్ట్ చేయబోయేటువంటి గ్రూప్స్ ఎగ్జామ్స్ కావచ్చు జూనియర్ అసిస్టెంట్ ఎండోమెంట్ ఆఫీసర్ అన్నీ కూడా మనకైతే అందుబాటులో ఇవైతే ఉపయోగపడతాయండి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి అంతేకాకుండా ఫ్రెండ్స్ జూనియర్ అసిస్టెంట్ సెకండ్ పేపర్కి సంబంధించి అతి త్వరలోనే ఫిఫ్టీ మోడల్ పేపర్స్ ఓకేనా ఫిఫ్టీ మోడల్ పేపర్స్ అయితే రిలీజ్ చేయబోతున్నామండి తెలుగు అండ్ ఇంగ్లీష్ పైన ఓకే ప్రిలిమ్స్కి మనకి స్క్రీనింగ్ టెస్ట్కి ఇరవై ఐదు మార్కులు మెయిన్స్ కూడా జాబ్ డిసైడింగ్ టాపిక్స్ అండి అన్నీ కూడా జాబ్ డిసైడింగ్ పేపర్ టూ అనేది కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయవద్దు ఫ్రెండ్స్ సో నోటిఫికేషన్స్ అయితే మనకు రాబోతున్నాయి రాబోతున్నాయండి సో ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అయినా కూడా మనం గెట్ ఆన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా చాలామంది నోటిఫికేషన్ వచ్చాకే చదువుతామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు సో కానీ చాలామంది ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూనే ఉన్నారండి అందరికీ కూడా ఒకటే సో ఇప్పటి నుంచైనా కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్గా చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా దాని ద్వారా ఏమవుతుందంటే ఇప్పటికైనా మీరు గెట్ ఆన్ అవ్వచ్చు సో మరి మన యొక్క మ్యాగజిన్ ఏ విధంగా తీసుకోవాలి అని చూసినట్లయితే సో మీకు ఒక నంబర్ ప్రొవైడ్ చేస్తానండి నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ మరి ఈ నెంబర్కి మీరు కనుక వన్ ఫిఫ్టీ రూపీస్ నూట యాభై రూపాయలు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పే చేసి సో ఆ స్క్రీన్షాట్ని అదే నెంబర్కి నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనేటువంటి నంబర్కి మీరు వాట్సాప్ చేయగలిగినట్లయితే ఓకేనా నంబర్ ప్రో ఇక్కడ రాస్తాను చూడండి యా నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్షాట్ని అదే నంబర్కి వాట్సాప్కి పంపినట్లయితే సో మరి విత్ ఇన్ వన్ అవర్లోనే మీకు మ్యాగజైన్స్ మంత్లీ మ్యాగజైన్స్ అన్నీ కలిపి కూడా వన్ ఇయర్ మ్యాగజైన్ లాగా అందచేయడం అయితే జరుగుతుందండి సో మీకు ఇష్టం వచ్చినప్పుడు వాటిని అయితే చదువుకోవచ్చు ఓకేనా చాలా చాలా పర్ఫెక్ట్ మెటీరియల్ అయితే అందజేయడం జరుగుతుందండి ఇందులో మన స్టేట్కి రెండు స్టేట్స్కి సంబంధించినవి ఏపీ తెలంగాణకు సంబంధించినవి నేషనల్ కరెంట్ అఫేర్స్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫేర్స్ సో ఇలా అన్నీ కూడా ఉంటాయండి వార్తల్లోని వ్యక్తులు స్పోర్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా కవర్ చేసి మీకైతే అందజేయడం జరుగుతుంది మన డైలీ కరెంట్ అఫేర్స్ ఫాలో అవుతున్న వారికి అయితే చాలామందికి తెలుసు అండి మన కరెంట్ అఫేర్స్ ఏ విధంగా ఉంటాయి ఏ స్టాండర్డ్లో వాటిని అందచేయడం జరుగుతుంది అనేది చాలామందికి తెలుసు ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సో మరి ఏ విధంగా ఉంటాయి అసలు కరెంట్ అఫైర్స్ మనం తీసుకునే మ్యాగ్జిన్ ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఒక్కసారి మన ప్లేలిస్ట్లో ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ చూడండి కంప్లీట్గా మీకు ఐడియా అయితే వస్తుంది అర్థమైంది కదండి ఇది ఏ విధంగా తీసుకోవాలనేది నేను ప్రొవైడ్ చేసినటువంటి నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ వన్ ఫిఫ్టీ రూపీస్ చేసి అదే నెంబర్కి మీరు స్క్రీన్షాట్ ఆ స్క పేమెంట్ స్క్రీన్షాట్ని నాకు పంపినట్లయితే వన్ అవర్లో మీకు పంపిస్తాను డిస్క్రిప్షన్ నెంబర్ కూడా ఇస్తానండి ఒకసారి చూడండి ఓకేనా ఆల్ ద బెస్ట్ అండి వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ థ్యాంక్ యూ గైస్ బాయ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్